సమాజంలో నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తెలిపారు. రాచకొండ సీపీ పరిధిలోని గుర్రంగూడలో సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక సీపీ మహేష్ భగవత్ తో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నేరాల నియంత్రణకు ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఒక సీసీ కెమెరా 100 మందికి పైగా పోలీసుల విధులను నిర్వర్తిస్తుంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో 60% నేరాలను ఖచ్చితత్వంతో నిర్ధారించవచ్చు. ఇప్పటికైనా నేరాలకు పాల్పడేవారు తమ ప్రవర్తనను మార్చుకుని సమాజ శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో కూడా కెమెరాలు ఏర్పాటు చేయడంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో గతంలో కన్నా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పోలీస్ శాఖకు నిధులు పెంచడం జరిగింది. పోలీస్ శాఖ కోసం వెహికల్స్ పెంచడం జరిగింది. పోలీస్ శాఖ కోసం సిబ్బందిని కూడా పెంచడం జరిగింది. దానివల్ల ఎక్కువ ప్రజల సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. నేరాలను అదుపు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆర్టీ ప్రత్యేకంగా కెమెరాలు ఏర్పాటుతో ప్రధానంగా మన పోలీస్ శాఖ ఎక్కువ శ్రద్ధ తీసుకొని ముఖ్యమంత్రి ఆదేశం అనుకుంటున్నాం. తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు దేశం మొత్తం మీద ఉన్న సీసీ కెమెరాలు లెక్క చూస్తే 65% మన రాష్ట్రంలోనే ఉంది. ఇప్పటి వరకు 665000 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాం. 665000 కెమెరాలు ఇన్స్టాల్ చేయడం జరిగింది. ప్రతి దగ్గర కూడా కెమెరాలు ఏర్పడటం అంటూ ప్రజలకి భరోసా కలుగుతుంది. ప్రభుత్వాన్ని కూడా ఈజీగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు విజిట్ చేయడానికి పోలీస్ శాఖ కూడా ఈజీగా అవకాశం ఏర్పడింది. కాబట్టి మరొకసారి లక్ష్మణరెడ్డి గారికి అభినందిస్తాం. భవిష్యత్తులో కూడా నేను సిబ్బంది గారు ఈ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రంగూడ మీసా కాలనీతో ఇక్కడ మన ముందుకు వచ్చిన దాత గడ్డం లక్ష్మణరెడ్డి గారు, తర్వాత మన కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ అని ఎమ్మెల్యే ఫండ్ అని కలిసి వచ్చి కమ్యూనిటీ సీసీటీవీ కెమెరా దాదాపు 38 లక్షల రూపాయలు ఖర్చాలతో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చేసిన మన గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు, తర్వాత మన కమిషనర్ దాదాపు 1,26,000 ఈ సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. దాంట్లో 11,000 ఈ కమ్యూనిటీ సీసీ కెమెరా, అది డైరెక్ట్లీ కమాండ్ కంట్రోల్ నెంబర్ 12కి చెప్పండి. 20 స్టూడెంట్ వెళ్ళి వస్తున్నాయి, అక్కడ అది కనెక్ట్ అవుతుంది. కెమెరా వల్ల మా పని ఎక్కువ, దాదాపు 60% కేసెస్ కెమెరా వల్ల డిటెక్ట్ అవుతుంది. కాబట్టి ఈరోజు ఈ ముందుకు వచ్చి ఎవరు ఖాతాలో డొనేట్ చేశారు కంపెనీ లక్ష్మరెడ్డి గారు మా టీం వాళ్ళందరికీ మా రాజకొండ పోలీస్ కమిషనర్ ధన్యవాదాలు. తర్వాత మేడం టైం ఇక్కడ మా ఈ ప్రోగ్రామ్కి ఇనాగ్రేషన్ కోసం మేడంకి కూడా మా శాఖ తరఫున